హలో ఎవ్రీవాన్ ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్ నుంచి విడుదల నోటిఫికేషన్ హైదరాబాద్లో ఐకార్ సంస్థకి అనుబంధంగా పనిచేస్తున్న ఐఐఓఆర్ ఇండియన్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇందులోపల జీవితం ఇరవై ఐదు వేలకు సంబంధించిన ఉద్యోగం అనేది ఉంది ఇది హైదరాబాద్లోని రాజేంద్ర ఉద్యోగం ఉంటుంది ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాడు వాకిన్ ఇంటర్వ్యూ ఉండి ఆ రోజు పొద్దున్న పదకొండు నెలల నుంచి మనకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వారు ఈ ఇంటర్వ్యూని అటెండ్ అయ్యి ఉద్యోగం అనేది పొందవచ్చు సో మనం వివరాలు చూసుకుందాం వివరాలు చూసుకునే ముందు ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది నిన్న పద్నాలుగో తారీఖు నాడే మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు దీని లోపల వాక్ ఇంటర్వ్యూ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై పదకొండు నెల నుంచి మనకు ఇంటర్వ్యూ అనేది ఉంది దీని లోపల మనకు యంగ్ ప్రొఫెషనల్ టూ అనే ఈ పోస్ట్కి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇరవై ఐదు వేల శాలరీ ఇస్తారు పర్ మంత్ మనకు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐకార్ డాట్ ఐకార్ స్లాష్ ఐ ఐఫెన్ ఐఐఓఆర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా మనకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది మీరు తీసుకొని ఫిల్ చేసి వెళ్ళొచ్చు సార్ ఏ విధంగా అసలు ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు ఏంటి చూసుకున్నట్టయితే వాకింగ్ ఇంటర్వ్యూ మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉంది శాలరీ వచ్చేసి ఇరవై ఐదు వేలు తెలుసు దాంతోపాటు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఒక పోస్ట్కి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది అడిగారు ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ సిస్టమ్ కంప్యూటర్స్ సర్వర్స్ ఈటీసీ దెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆడియో విజువల్ ఆపరేటర్స్ అండ్ అదర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది ఇచ్చారు ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే జాబ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ సిస్టమ్ సర్వర్స్ అండ్ కంప్యూటర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆడియో విజువల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ సో ఇటువంటి వర్క్స్ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్ వర్క్స్ అనేటివి ఇందులో ఉంటాయి ఈ ఉద్యోగానికి సంబంధించి వీళ్ళకి శాలరీ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలు పర్ మంత్ ఇస్తారని తెచ్చు ఆల్రెడీ అనుకున్నాం సో అదే శాలరీ ఇస్తున్నారు సో కండిషన్స్ చూసుకున్నట్టయితే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు సో అబ్జెక్షన్ ఎవరైతే ఆల్రెడీ వేరే దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది కంప్లీట్గా టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకునే ఉద్యోగం దీనికి దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ రీఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ స్కీమ్స్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీకు రీఎంప్లాయ్మెంట్ ఇస్తారనేది ఎటువంటి ఇది లేదు సో వీళ్ళకి ఎటువంటి టీఏ డిఏ అనేది ఇవ్వరు అటెండ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు సో ఇవి మనకు ఉన్న వివరాలు సో ఏవి ఏవి తెచ్చుకోవాలి మన ఇంటర్వ్యూకి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఆ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ టు ది హయ్యర్ డిగ్రీ అండ్ ఆల్సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఒరిజినల్స్ జిరాక్స్ కాపీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఒరిజినల్ తీసుకెళ్తేనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి తీసుకెళ్ళాలి సో క్యాండిడేట్స్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఆ ఇంటర్వ్యూ రోజు ఏదైతుందో ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాడు పొద్దున తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది అందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఆరోగ్య సేతు యాప్లో టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా మనకున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకున్న నోటిఫికేషన్ యొక్క వివరాలు సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్